ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉత్కంఠకు తెరపడింది. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవమైంది. శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి బలపరిచిన కందేటి రమణమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత సర్పంచ్ పదవికి 7 మంది నామినేషన్ వేసినప్పటికీ 6 ఉపసంహరించుకోవడంతో పోటీలో ఉన్న రమణమ్మను ఏకగ్రీవంగా ప్రకటించారు. పంచాయతీలో మొత్తం 14 వార్డులకు 75 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 8వ వార్డు సభ్యుని ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైంది. మిగిలిన 13 వార్డులో ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని ఎన్నికల అధికారి చంద్రశేఖర్ తెలిపారు. కృషి చేసిన వాళ్ళందరికీ కందేటి రమణ మనలో తరపున, కర్ణం బలరాజు గారు తరపున మీ అందరికీ సంతోషంగా నన్ను జరిపించినందుకు, అందరికీ న్యాయమే చేస్తానని మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. రిటర్నింగ్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ని, స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్ని. ఈ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. 14 వార్డులకు గాను 74 మంది వార్డు మెంబర్లుగా నామినేషన్ వేశారు. 7 సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేశారు. ఈ 74 మంది అభ్యర్థుల్లో 40 మంది ఇతరా చేసుకున్నారండి. ఈరోజు 34 మంది పోటీలు నిలబడ్డారు. 34 మందిలో 8వ వార్డుకి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా వాళ్ళందరూ ఇతరా చేసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థుల్లో 6 ఇతరా చేసుకొని ఒకే ఒక్క అభ్యర్థి కందేటి రమణ అనే అభ్యర్థి నిలబడింది. ఆమెని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది.